పదినే రాష్ట్ర కేబినెట్ సమావేశం. ఉచిత సిలిండర్లు, ఇంటింటికి మంచినీరు, కుళాయిల అంశంపై కీలక చర్చ. సో మనకి రాష్ట్ర మంత్రిమండలి సమావేశం ఈ నెల 10న భేటీ కానుంది. అమరావతి సచివాలయంలో 1వ బ్లాక్లో కేబినెట్ ముఖ్యమంత్రి అంటే అధ్యక్షతన సమావేశం అయితే జరగబోతూ ఉందన్నమాట. ముఖ్యంగా ఈ కేబినెట్లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి భారీ విజయం, అధికారులకు వచ్చిన వెంటనే పలుమార్లు మంత్రివర్గ సమావేశం, ఇందులో మెగా డిఎస్సి ఉచిత ఇసుక వంటి పథకాల ఆమోదం చెప్పడంతో పాటు అసెంబ్లీ సమావేశంలో ప్రవేశపెట్టిన ప్రజలకు అందుబాటులో తెచ్చారు. ఇలా ఉండగా ఈ నెల 10న తేదీన మరోసారి ఏపీ కేబినెట్ అయితే సమావేశం కాబోతోంది. ముఖ్యంగా ప్రభుత్వం అధికారులకు వచ్చి 100 రోజులు పూర్తయిన ఇంతవరకు కేవలం పెన్షన్లు, అన్నా క్యాంటీన్లు పథకాలు మాత్రమే అమలైతే చేస్తున్నారు. 1000 రూపాయలు అదనంగా పెంచి నెలకు 4000 లబ్ధిదారులకు అయితే ఇస్తున్నారు. తక్కిన పథకాల ప్రస్తావన రాలేదు. ప్రభుత్వం ఏర్పడి 100 రోజులైన ఇంతవరకు ఎన్నికల ఎజెండాలో పేర్కొన్న సూపర్ 6 పథకాలు అమలు చేయటంలో ప్రభుత్వం విఫలమయ్యారని విపక్ష వైసీపీ నేతలు అయితే చెప్తూ ఉన్నారన్నమాట. సో ఈ నేపథ్యంలో ఏడాదికి అంటే మహిళలకు అన్నమాట ఇంటికి 3 ఉచిత సిలిండర్లు ఇస్తామని ప్రకటించారు. ఇక్కడ ముఖ్యంగా తీసుకుంటే దీపావళికి ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకానికి శ్రీకారం చుడుతున్నట్లు ప్రభుత్వం అయితే చెప్పింది. సో దానికి సంబంధించి కేబినెట్ మీటింగ్లు అయితే పెట్టబోతూ ఉన్నారన్నమాట. అలాగే ఇటీవల మనం చూసుకుంటే చెత్త పనులు రద్దు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా ఈ చెత్త పనులతో ఇబ్బంది పడుతున్నారని దాన్ని అయితే తొలగించామని చెప్పేసి చెప్పారన్నమాట. సో ఈ విధంగా మనకి కొన్ని కీలక పథకాలు అందించేందుకు కేబినెట్ మీటింగ్ అయితే జరుగుతుంది. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.